प्रति संवत्सरं जनवरीलो संक्रांति लेदा डिसेंबरलो क्रिस्मस इट्ला पंडगलो एला अयिते प्रजलु जरुपुकुंटू उंटारो अदे रीतिलो तन पार्टी आविर्भावान्नि कूडा संवत्सरानिकि ओकसारि वच्चे पंडगगा मात्रमे अदक 100 रोजुल सिनिमा फंक्षनो लेदा सिनिमाकि प्री रिलीज वेडुकगानो ఆ రకమైనటువంటి తంతుగా మాత్రమే జరుగుతూ వస్తున్నటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సంవత్సరం ఎప్పటం అయిపోయిన సంవత్సరం తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో ఒక రాజకీయ పార్టీగా లో ఇప్పటంలో సబ్ అయ్యటమే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేమే అందులో ఏమన్నా నెరవేర్చామా ఏం చేసాం సంవత్సర కాలం అంటే 365 రోజులు 12 మాసాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మెయిల్ చేశాం ఈ రాష్ట్ర ప్రజల తరపున ఏదన్నా ఒక్కటంటే ఒక్కటైనా ప్రజలకు మేలు కోరేటువంటి ప్రజల వాళ్ళ ఉపయోగం లేదా అత్యధిక ప్రజల యొక్క లబ్ధి కోసం లేదా వారి కోరికల కోసం ఒక్కటంటే ఒక్క ప్రయత్నం ఏమన్నా చేశారా అంటే సినిమాలు చేసుకుంటున్నా అని చెప్తాడు ఆయన సినిమాలు ఇదిగయ్యా అంటే ప్రజాసేవ చేస్తా అన్నావు కదా అన్నీ త్యాగం చేసి మా కోసం వచ్చా అన్నావు కదా మళ్ళీ ఇవాళ సినిమాలు ఏంటయ్యా అంటే రాజకీయాలకు డబ్బులు కావాలి డబ్బులు లేదే రాజకీయాలు చేయలేము పార్టీ నడపలేము అంటాడు మళ్ళీ వాళ్ళు వచ్చాడు మళ్ళీ వాళ్ళు వచ్చి పాపం హరిరామదోగి గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 1,000 కోట్లు తీసుకున్నావు జంప్ అయిపోతున్నావు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి అక్కడ బేరం బాగా దొరికిందని చెప్పాను రాశాడు రాధాకృష్ణ అని చెప్పని చెప్తే అసలు రాజకీయాలకి డబ్బు ఎందుకు అంటాడు ఎన్నోరే అది నాలుగుకి నరం నేలి నాలిక అని చెప్పని నీలాంటి వాళ్ళని చూసే సామెతలు పుట్టినట్టుగా ఉన్న పరిస్థితి నాలుగుకి నరం ఉండదని చెప్తారు ఎందుకని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూస్తే అట్ట చూసే పెట్టుంటారు ఆ సామెత ఆయన అంటాడు కొత్తగా వాళ్ళ మళ్ళీ దిగి సంవత్సరం తర్వాత కాపులు బీసీలు ఎస్సీలు అందరూ కూడా కలిసిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మారిపోతుందంట ఎందుకు మారాలి ఎవరి కోసం మారాలి ఎవరి చేతిలోకి మారాలి కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎందుకు నీ మాట వినాలి ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి మొత్తం ఈ రాష్ట్రంలో జరిగేదంతా వాళ్ళ కోసం అయితే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేసేటువంటి ఆలోచనలు అమలు చేస్తున్నటువంటి విధాన నిర్ణయాలు ఎవరి కోసం జరుగుతున్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మరియు అగ్రవర్ణ పేదరికంలో ఉన్నటువంటి పేదలు వీళ్ళ కోసం కదా ఈ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తున్నది పరిపాలన సాగిస్తున్నది నిర్ణయాలు తీసుకుంటున్నది వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎందుకు మార్చుకుంటారు నీ చెప్పుడు మాటలు తప్పుడు మాటలు ఎందుకు వింటారు ఎందుకు వినాలి
మరి ఎవరు ప్రభుత్వం కోసం చంద్రబాబు కోసమా చంద్రబాబు ప్రభుత్వం కోసం మార్తాలా అంటే జనాన్ని ఏమైపోమని చెప్తున్నావు నీ లబ్ధి కోసం నీ తృప్తి కోసం నీ ఆనందం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాపులు అగ్రవర్ణ పేదలు ఏమైపోయినా పర్లేదు నువ్వు చంద్రబాబు బాగుండాలి ఇది మీ అంతిమ లక్ష్యం లక్ష్యం కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి మిగతా కులాలన్నింటిని కూడా సమీకరించాలి ఎందుకు సమీకరించాలి ఎవరు కోసం సమీకరించాలి కొని కాపులను కోరి కోరావ్ అరే నేను మనం ఒకటి కదా ఇవా నిన్నటిదాకానేమో చంద్రబాబు వాళ్ళంతా కమ్మోళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు వచ్చారు ఆయన కులం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి జన్మత ఇవాళ ఆయన చెప్తున్నాడు కదా నాకు తెలియదు మా అమ్మక మా అమ్మగారు కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాడు మొన్నదాక మా నాన్న పోలీస్ అన్నాడు పోలీస్ అయిపోయి ఇప్పుడు మా నాన్న కాపులు మా అమ్మ బల్జీ అంటున్నాడు అసలు కాపులు బల్జీలు వేరే ఎవడు చెప్పాడు నీతో కొత్తగా ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడంటే అంటే రాయలసీమలో అసలు మనకి వెళ్తే అసలు మామూలుగా ఇక్కడైనా కా మా కోస్తా జిల్లాలో ఏమైనా ఏలన్న వేస్తున్నారు అక్కడికి వెళ్తే ఏల కూడా లేదు చెయ్యి కూడా ఊపట్లేదు అనుకుంటా మా అమ్మ బల్జీలను కొత్తగా మొదలెట్టాడు రాజకీయ అవసరాల కోసం ఏది కావాలంటే అది ఇంత బరిదగించి అబద్ధాలు మాట్లాడమంటే అన్ని బరిదగించి అబద్ధాలు మాట్లాడటం నోరు తెరిస్తే అసత్యాలు ఆ పుస్తకం చదివా అంటాడు ఈ పుస్తకం చదివా అంటాడు అసలు లక్ష పుస్తకాలు చదివా అంటాడు మీరు ఏదన్నా చెప్పండి ఆ పుస్తకం చదివాను అంటాడు ఏ పుస్తకం చదివాను రామ్ మనోహర్ లోహియా బీసీల గురించి అంటాడు నువ్వు ఎప్పుడు చదివావు బీసీల గురించి ఆయన ఎప్పుడు పుస్తకం రాశాడు నోటికి ఏది వస్తే అది ఎదురుకుండా కనపడిన మనుషులతో అసత్యాలు అసలు ఏది పడితే అది నాకు కులాలు లేదంటాడు నాకు నా కులం ఏంటో నాకు తెలియదు అసలు నేను ప్రజారాజ్యం పెట్టే ఊరుకు అసలు నా కులం ఏదో నాకు తెలియదు మీరు ఏమిట్లని అడిగారు మా పార్టీ పెట్టాక అప్పుడు తెలిసింది నాకు అంటాడు అప్పుడు ఇప్పుడు అంటాడు చిన్నప్పుడు నాతో పాటు క్లాస్మేట్ అతను నాయి బ్రాహ్మలు అంటాడు మళ్ళీ కసే విష బ్రాహ్మలు అంటాడు అంటే చిన్నప్పుడే స్నేహితులు కులం ఏంటో కావాలి ఈయనకి ఎంత అసత్యాలు మాట్లాడతాడు అసలు అబద్ధాలు మాట్లాడతాడు భీమవరం వెళ్తాడు నా చిన్నప్పుడు ఒకడు నా పాస్టర్ ఉన్నాడు నా బాల్యమిత్రుడు అని నాకు బ్యాప్టిజం ఇప్పించాడు అంటాడు నేను క్రిస్టియన్ అంటాడు కసేపు నేను రెల్లిని అంటాడు మళ్ళీ ఇప్పుడు కాపురు అంటాడు ఏంటిదంతా ఎవరిని మోసం చేద్దామని ఈ పచ్చి దగా మాటలు ఎవరి కోసం నీలో నిజాయితీ ఉంటే అసలు కులం ఎందుకు జగన్ చెప్పాడప్పుడన్నా నా కులం ఇదని అసలు నీలో నిజాయితీ ఉంటే ప్రజాసేవ పట్ల ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే అసలు నీ కులంతో పనేంటి రాజకీయ నాయకుడు కులంతో సంబంధం ఏంటి నువ్వే కులమైతే ఏంటి ఏ కులమైతే ఏంటి ఎంతోమంది నాయకులు వాళ్ళ ఆశయాన్ని నమ్మి పనిచేసిన వాళ్ళు ఆ ఊళ్ళో కనీసం వారిల్లు తప్పితే వారి కులం మరొక ఇల్లు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకులు అయ్యారు ప్రజానాయకుడి కులంతో పని ఏంటి నువ్వు నమ్మించగలగాలి కదా ప్రజల్ని ఈడు మనకు పనికొస్తాడు మన కోసం నిలబడతాడు మనని తాకట్టు పెట్టడు అని ప్రజలు నమ్మితే నీకు ఓటేస్తారు కులం చూసి ఓటేస్తే ఎన్ని ఓట్లు వేస్తారు ఎందుకు వేస్తారు ఏ రోజైనా ఇవాళ కాదు ఎన్నాళ్ళు వేసి ఉంచుతాం ముసుగు హరిరామజోగి గారికి లాంటి ఈ క్యాబ్ టోపీలు ఎన్ని పెడతావు నిన్న హరిరామజోగి గారికి ఒక టోపీ పెట్టావు ఎన్నాళ్ళు పెడతావు ప్రజలకి హరిరామజోగి గారు అమాయకుడేమో నీతో టోపీ పెట్టించుకుంటాకి కానీ ప్రజలు మరీ ప్రత్యేకించి కాపు సోదరులు ఎందుకు అమాయకత్వంగా ఉంటారు నువ్వు చేసే మోసం ఇవ్వాలి కాకపోతే ఎన్నాళ్ళు ముసుగు తీయాలి కదా 2024 మార్చి కల్లా నీ ముసుగు తీయాలి కదా మీ ఇద్దరు బండారం నీ బండారం చంద్రబాబు బండారం ఎన్నాళ్ళు దాస్తారు అప్పుడు మిమ్మల్ని పట్టుకోరా మీ డ్రామాలు నీ మాటలు నీ అసత్యాలు పట్టుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు ప్రజల అమాయకులా మీరు అనుకుంటున్నారు ప్రజల అమాయకులని ఇవాళ ప్రతి కాపు నాకు నిజంగా ఓటు వేసి ఉంటే నేను గాజువాక భీమారాల్లో ఓడిపోయేవాడిని కాదంట ఇది ఎక్కడ దౌర్భాగ్యం రాజకీయ నాయకుడికి
ఇదా ప్రజా నాయకుడి మాట్లాడే భాష నువా రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు నా కులపళ్ళు నా కోటేస్తే నేను ఓడిపోయాను కాదనే భాష అంటే ఒక కులం ఓటేసేస్తే ఎమ్మెల్యేలు అయిపోతారా నాయకులు అవుతారా కుల నాయకుడు అవుతారు కానీ ప్రజా నాయకుడు ఎందుకు అవుతారు చట్టసభల్లోకి ఎలా ఎలగలుతారు ఒక్కల మోటుతో ఇది పైశాచికం కాదా ఒక కులం ఓటుతో శాసనసభలోకి వెళ్ళాలనేటువంటి నీచ మనస్తత్వం కాదా అది రెండు వేల పంతొమ్మిది దాకా నాకు కులం లేదన్నావు పంతొమ్మిది ఎన్నికలు వచ్చేప్పటికీ మనం ఒకటి అంటున్నావు బరంపురం అంటున్నావు ఇవాళ ఏమంటావు కాపులకు ఆత్మగౌరవం నిలబెడతానంటావు చూద్దాం కాపుల ఆత్మగౌరవం నిలబెడతావో కాపుల ఆత్మగౌరవాన్ని కమ్మవారి ఆత్మగౌరవం నిలబెడతాకిది తాకట పెడతావో చూద్దాం కంగారే ఉంది మళ్ళీ నీ ఆవిర్భావ దినోత్సవం మార్చిలో ఉంది కదా మళ్ళీ 365 రోజుల్లోపుకి నీ రంగులన్నీ బయటికి రావాల్సిందే చూద్దాం నీ రంగు బయటకు వచ్చే రోజు కంగారే ఉంది నీ మాట బట్టే అర్థమవుతుంది కదా కాపులందరూ కూడా జగన్ ని నమ్మారు జగన్ నాయకత్వం కోసమే ఉన్నారు నమ్ముకున్న కాపుల్ని జగన్ నిలబడ్డాడు వాళ్ళ కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే చెప్పాడో ఆ సంక్షేమాన్ని మరీ ప్రత్యేకించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మేది ఈ రాష్ట్రంలో ఏ కులమైనా గానీ అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లోని పేదల్లో ఉన్నటువంటి పేదరికం ఈ రాష్ట్రంలోని ఏ పేద కుటుంబంలోని పేదరికం పోవాలన్నా ముఖ్యమంత్రులతో పోయేది కాదది ముఖ్యమంత్రుల మార్పుతో పోయేది కాదది ఆ పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుంది ఆ కులంలో పేదరికం పోతుంది అని నమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ ఎన్ని కష్టాలు ఎదురైనా పేద పిల్లల చదువుల కోసం దృష్టి కేంద్రీకరించి వేల కోట్ల రూపాయల్ని వెచ్చించి నాణ్యమైన చదువుని డబ్బున్న వారి పిల్లలతో పోటీపడి చదువటమే కాకుండా ఉద్యోగ అవకాశాల్లో కూడా పోటీపడి ఉద్యోగాల్ని తన్నుకుపోయేదానికి పేదలకు తర్ఫీదిస్తున్న మాట వాస్తవమా కాదా అది కదా ప్రజానాయకుడు జననాయకుడు చేయాల్సినది ఆలోచించాల్సిన విధం మనం బరంపురం మనకు ఓటేయండి అని గోక్కోవటం మంద మనం తినాలని నీ తినాలి నా తినాలని గోక్కోవటం రాజకీయం పుల్లు పడుతుంది తప్పితే ఏంటి ఉపయోగం ఏంటి మళ్ళీ మందులు ఖర్చు పుల్లుకి తగ్గించుకుంటా డబ్బులకి వైద్యానికి ఖర్చు అవుద్ది కదా నువ్వు సక్రమంగా ఉంటే కదా నేను నమ్మటాకి లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను ఆయన మాట్లాడతాడు నిన్న హరిరామ్ జోగి గారికి సమాధానం చెప్తా లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోడంటే 2014 నుంచి 2023 దాకా ఏంటి అసలు మన చరిత్ర అంతా మన బండారం అంతా ఏంటి మీ ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా కూర్చొని మాట్లాడుకుందాం 2014 నుంచి ఇవాళ దాకా 2014 కూడా కాదు ఆయన చెప్పిన మాట 2012 నుంచి 2012 నుంచి ఇవాళ దాకా లోపాయికారి ఒప్పందాలు కాకేంటి తమరు చెప్పిన మాటే కదా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 2012 పార్టీ పెడతా చంద్రబాబు అంటే అమ్మమ్మ పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టబాకు నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు నువ్వు పెట్టబాకంటే అందుకోసమే నేను పార్టీ పెట్టలేదు పోటీ చేయలేదని చెప్పావు అది లోపాయికారి ఒప్పందం కాదా మీ ఇద్దరికి నేను ప్రశ్నిస్తాను మీరు ఓటేయండి అని చెప్పని రికమెండ్ సిఫార్సు చేసి చంద్రబాబు నాయుడు సలహా మేరకు కావాలని ఉత్తిత్తి తగు పెట్టుకుని చంద్రబాబును తిట్టకుండా లోకేష్ను బూతులు తిడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీల్ని బీఎస్పీని మిమ్మల్ని మీ అందరినీ కూడా ఒక ఘాటన పెట్టి మిమ్మల్ని పోటీ చేయించింది మీకు మీరు ఎవరెవరికి సీట్లు ఇవ్వాలో చెప్పి ఏ సీటు ఎవరు పోటీ చేయాలో కూడా చెప్పింది చంద్రబాబు కదా
ఇది లోపాయికారి ఒప్పందం కాదా ఎన్నికల ముందు బీజేపీని తిట్టి 2019 ఎన్నికల ముందు బీజేపీని తిట్టి ఎన్నికల అవగానే ఇంకా తిట్టినటువంటి నోరు తడారక ముందే భారతీయ జనతా పార్టీ సంకెక్కింది ఇది లోపాయికారి ఒప్పందం కాదా నోరు మాట్లాడటానికి అసత్యాలు మాట్లాడటానికి అసలు లోపాయికారి ఒప్పందాలకు సంబంధాలకు లోపాయికారి ఒప్పందాలకు గాని లోపాయికారి సంబంధాలకు గాని స్పెషలిస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఎవడ ఉన్నాడు అసలు తెలుగు వాళ్ళని మనమే కదా రాయలసీమ మైన్స్ మన బలిజోళయే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి కుటుంబం లాక్కుందని చెప్పి మాట్లాడతాం ఎంత నోరు ఎంత దగ చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా రాయలసీమలో ఉన్నటువంటి బలిజీలకు ఆత్మబంధు వైఎస్ఆర్ కాదా అవునా నీ ఇష్టం ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకో పులివెందుల్లో బలిజీలు ఎంతమంది ఉన్నారు కడపలో బలిజీలు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరితో ఉన్నారు ఇవాళ కాదు 2014 లో నువ్వు చంద్రబాబు కోటేయమని చెప్తే కూడా బలిజీలు నిన్ను నీకు నమ్మారా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్మారా రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలిజీలకి విడదీయరాని బంధం అయితే ఇవాళ మైన్స్ పేరు మీద మాట్లాడతాం అక్కడ మైన్స్ ఓనర్ ఎవరు సాయి ప్రతాప్ గారి కుటుంబం కదా పాత రోజుల్లో ఆయనే కదా బలిజీల్లో పెద్దోడుగా పేరు పొందింది రాజకీయాలు నడిపింది పలుమార్లు ఎంపీ చేసింది సాయి ప్రతాప్ గారు సాయి ప్రతాప్ గారు చివరి దాకా ఎవరితో ఉన్నారు రాజశేఖర రెడ్డితో కదా ఈ కిరాతక మాటలు విషం చిమ్మటం రా జగన్ గారి మీద చంద్రబాబు ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం అనేది ఏం బత్తాయిరా బాబు నువ్వు అసలు విష బత్తాయి వైపు లేదు హరిరామ జోగి గారి ఇంటికి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గూండాలను పంపారని మాట్లాడతాం ఇది హేయం కాదా ఇదే నిజమైతే 80 90 ఏళ్ల పెద్దాయన చెప్పమనండి అదే నిజమైతే రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ గూండాలని జోగి గారి ఇంటికి పంపించింది నిజమైతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకుని ఎందుకు కొనసాగారు పార్టీ కోసం ఎందుకు పనిచేశారు సమాధానం చెప్పాలి కదా ఎవరైనా మీరు చెప్పాలిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళి కాపులకు నేను మద్దతు ఇవ్వను అని చెప్పిన జగన్ చెప్పినా కూడా కాపులందరూ అతన్నే పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతున్నారని మాట్లాడతాడు ఇక చంద్రబాబే దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తాడంటే ఇక పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా చంద్రబాబుతో పోటీ పడే పరిస్థితి తప్పుడు రాజకీయాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడులాగా కాపుల్ని నేను మోసం చేయను చేయలేను బీసీ రిజర్వేషన్లు అనేది నా చేతుల్లో కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వడం అనేది నా చేతుల్లో లేని పని కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే మాత్రమే చేయగలదు నా చేతుల్లో లేనిది నేను చేయలేని దాన్ని నేను చెప్పి మీకు మోసపుచ్చలేను నేను ముఖ్యమంత్రి అయితే మీ అందరి దయ వల్ల మీ అందరి చలవ వల్ల వచ్చే మనందరి ప్రభుత్వంలో సంవత్సరానికి సాలీనా 2,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెడతా అని చెప్పాడు 5 ఏళ్లలో 10,000 కోట్లు అన్నాడు 3 ఏళ్లలోనే 30,000 కోట్ల పైచిలకు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ చంద్రబాబు మీరేం చేశారు ఆశలు పెట్టి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయితే అరే నమ్మదగ్గ మనిషిరా నిజం చెప్పాడని చెప్పని కాపులు నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కూడా చెప్పిన మాట ఆచరిస్తున్నాడు కాపులకి చెప్పినటువంటి కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెడతా అన్నటువంటి చెప్పిన దానికంటే కూడా మిన్నగా కాపుల సంక్షేమాని కోసం ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళ చదువుల కోసం ఖర్చు పెడుతూ రాజ్యాధికారంలో వాళ్ళకి జనాభా తమాషాలో భాగస్వామి అని కల్పిస్తున్నాడు అనేది వాళ్ళ కాపుల్లో ఒక నమ్మకం అయితే వాళ్ళు ఏం ముంచేద్దామని ఏం
వీళ్ళందర్ని కాపులందర్ని పొట్లం కట్టి తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెడదామని తప్పుడు ప్రకటనలు. కేవలం కాపులు 2019 లోనే కాదు పవన్ కళ్యాణ్ గారు 2024 2029 లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అభిమానిస్తారు అతన్ని మాత్రమే బలపరుస్తారు అనేది మీరు ఎన్ని సర్కస్లు చేసినా చంద్రబాబు కోసం చంద్రబాబుకి మేలు చేయడం కోసం కాపులందర్నీ తీసుకెళ్లి 2014 లాగా మరొకసారి తాకట్టు పెడదాం అనేటువంటి మీ టక్కు టమార సినిమా విద్యలు కాపుల ముందు చెల్లవో అనేది కూడా మీరు తెలుసుకుంటే మంచిది. నేను ఓడిపోతే మేసాలు మెలేసింది తొడలు కొట్టింది బయట కులవాళ్ళకి బయట కులాల వాళ్ళు కాదు కాపులే నేను ఓడిపోతే మీకు ఎందుకు ఆనందం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మరి 2019 అసలు మనం ఏం చేశాం? మనం గెలికింది ఎవరిని? ఎలక్షన్లకు వెళ్ళి గెలికింది ఎవరిని? మొత్తం కాపులనే కదా. 2019 ఎలక్షన్లో కాకినాడ వెళ్ళి ఎవరిని తిట్టొచ్చావు? నీ జనసేనోడికి ఓటేయమని అడగటం కాకుండా అనేది కాకుండా చలమల శెట్టి సునీల్ని వెళ్ళి ఎన్ని తిట్లు తిట్టొచ్చావు? చలమల శెట్టి సునీల్ని ఎందుకు తిట్టావు? ఇంకా అక్కడ వేరే మా పక్క నియోజకవర్గాల్లో వేరే కులస్తులు ఉన్నారు కదా, పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు తిట్టలేదు? అక్కడి నుంచి కన్నబాబుని ఎందుకు తిట్టావు? కురసాల కన్నబాబుని ఎందుకు తిట్టావు? సునీల్ వేరే ఒక పార్టీలో పోటీ తెలుగుదేశంలో పోటీ చేశాడు, సునీల్ని పచ్చిగా తిట్టొచ్చావు. పక్కన కన్నబాబు వైసీపీలో పోటీ చేశాడు, వైసీపీలో కన్నబాబుని తిట్టొచ్చావు. రామచంద్రాపురం వెళ్ళావు, తోట త్రిమూర్తులను తిట్టొచ్చావు. భీమవరం వెళ్ళావు, గ్రంథిశీని తిట్టొచ్చావు. బందర్ వచ్చావు, నన్ను తిట్టొచ్చావు. నువ్వు మీటింగ్లు పెట్టి తిట్టొచ్చింది ఏమన్నా అందరినీ కాపులనే కదా. ఏ పార్టీలో తెలుగుదేశంలో పోటీ చేసినా వైసీపీలో పోటీ చేసినా కాపులనేగా తిట్టొచ్చావు. మరి నువ్వు వెళ్ళి తిట్టొచ్చి వీళ్ళని ఓడించండి ఈ ఎదవలు వీళ్ళు అని చెప్పి తిట్టొచ్చినప్పుడు నీ మాట ప్రజలు వినన్నప్పుడు మేము గెలవటమే కాకుండా నువ్వు ఓడిపోయినప్పుడు మరి నువ్వు తిట్టి ఆనందపడినప్పుడు మేము కూడా ఆనందపడతాంగా. నువ్వు కాపులు తిట్టినప్పుడు కాపులు ఆనందపడక ఎవడో నువ్వు తిట్టినోడు ఆనందపడతాడు కదా. మనకు నోట్ ర్యాంక్ ఉంటే ఆతురాలు కూడా ఉండదా? నీకేనా తిడతం వచ్చు? కాపులు బీసీలు కలిసిపోండి కలిసిపోండి అని. అసలు కాపులు బీసీలు కలిసిపోయి దేనికి ఏం చేయాలి? ఈయన ముఖ్యమంత్రి అక్కర్లేదంట, ఎవడికి ముఖ్యమంత్రి కావాలి? చూశాం కదా నీ మాట ఎన్ని 2014 నుంచి 19 దాకా జనమంతా ఏడిచారు కదా. ఏమైపోయావు? ఎవరిని ప్రశ్నించావు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించావు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చేయాలంటే ఇచ్చేయండి, ఇచ్చేయండి చంద్రబాబుకి ఇచ్చేయండి. కలిసిపోండి, అందరూ కలిసిపోండి. కాపులు కలిసిపోండి, బీసీలు కలిసిపోండి, ఎస్సీలు కలిసిపోండి, ఎస్టీలు కలిసిపోండి, అందరూ కలిసిపోండి, కలిసిపోండి, కలిసిపోండి. ఎవడన్నా నా కోటి ఏంటారు? మీరు అందరూ కలిసిపోయి అంటారు చెప్తాడు. కాపుల ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయండి. ఓరి బడాయి, అసలు మామూలు బడాయి కాదు ఇది. ఒప్పందాలు వద్దని ఒక పక్కేమో అరిరామ రాయ్ గారు చెప్తున్నాడు. కాపు కాపు సంక్షేమ సమితి సేన ఆయనేమో అరే బాబు మేము పడిదాస్తున్నాం కాపులు, కాపులందరూ కూడా జనసేన కార్యకర్తలుగా ఉంటాం, నువ్వు ముఖ్యమంత్రిగా పొడి చేయని చెప్తుంటే ఎదరంటాడు. మీ మన కులం ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయంట. ఇదేంటో నాకు అర్థం కాదు. కొత్త కొత్త భాష చూస్తాం, ఇంకేమైనా సంవత్సరమే కదా, మళ్ళీ మార్చికి తెలవాలి కదా, అందరం చూస్తాం ఇవన్నీ ఏమేమి కాపుల ఆత్మగౌరవం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయి, ఏం ఒప్పందాలు ఉంటాయి అన్నీ చూస్తాం. అంటాడు బీసీలతో గొడవ పడబాకండి కాపుల్లారా, మీరు పెద్దన్న పాత్ర పోషించండి. ఎస్సీలతో గొడవ పాకండి, గొడవ పడబాకండి. ఎవడకున్నాయి కాపులకి బీసీలకి ఎక్కడన్నా గొడవలు ఉన్నాయా? కాపులకి ఎస్సీలకి ఎక్కడన్నా గొడవలు ఉన్నాయా? ఏ ఊళ్ళో ఉన్నాయి? కొత్త కొత్త భవిష్యాలు నీ దిక్కుమాలిన చంద్రబాబు రాజకీయం నీ రాజకీయం కోసం కొత్తగా ఇక్కడ మీ మధ్య గొడవలు పడాలి. మేము కాపులం బీసీలు, కాపులం ఎస్సీలు గొడవలు పడాలి. ఏనంటాడు
కాబులు ఊడిగిం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డికి అని కొంతమంది అంటే ఎవరు ఊడిగిం చేసేది అలుపు సొలుపు లేకుండా 2014 నుంచి చంద్రబాబు ఊడిగిం చేస్తున్నది ఎవడు పవన్ కళ్యాణ్ కాదా కాబట్టి మీరు కాదా మేమేమో ఆ నాయకత్వం కింద పని చేస్తున్నా బాబు మేము కార్యకర్తలని మేమందరం ఇక్కడ ఉన్న కాపులందరం మాట్లాడుతంటే ఊడికి ఎవడకు ఊడికి అవసరం ఇప్పుడు నేనకల ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏంటి పెద్దలు తెల్ల లాల్చి చేసుకుని తిరుగుతున్నాడు ఇంగ్లీషు తెలుగు కొయ్య ఎర్పడేస్తున్నాడు ఆయన పేరు ఏంటి నాదెండ్ల మనోహర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆయనకి అమ్మాయిని కదా మరి నీకేం చేస్తున్నాడు జనసేన పార్టీలోని మిగతా కులాలు నిన్న బీసీలు మొన్న బీసీలు వచ్చారు కదా పిలిచావు కదా కొంతమందిని వాళ్ళందరూ ఏం చేయడానికి వచ్చారు నీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మొన్న మీరు పిలిచారు కదా బీసీల్ని యాదవ గౌడ కులాల పేర్లు చెప్పడం రావట్లేదు మీకు జ్ఞానాదులు బీసీలు కదా ఎస్టీలా ఈయనేదో కొత్తగా మా జగన్ వచ్చి మార్చేసేయడం ఎస్టీలకి ఎస్టీలా ఆలోచిస్తున్నాడు యానాదులు వీళ్ళందరూ ఏం చేయడానికి వచ్చారు వాళ్ళందరూ నీకు ఊడికి చేయడానికి వచ్చారా ఏం భాష ఏం మాట్లాడుతున్నావు సంస్కారం ఉండాలి కదా మనకి నువ్వు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు ఏ మాట పడితే ఆ మాట అనొచ్చు ఇష్టారాజ్యంగా తిట్టచ్చు అవమానపరచచ్చు ఊడికి అంటే ఏంటి నీ నోటితో నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీ నోటితో మీరు 2014 లో నేను ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే మా అమ్మని తిట్టిస్తావా అని నువ్వు చంద్రబాబుని తిట్టావు ఇప్పుడు ఏం చేస్తున్నావు నేనైతే నా ప్రాణం పోయినా జగన్మోహన్ రెడ్డి గనుక మా అమ్మని తిట్టిస్తే నా ప్రాణం పోయినా సరే ఏ పరిస్థితిలో నేను అసలు జగన్తో రాజీయలేదు మొరాదలేదు అది కా పౌరుషం అంటే నిజంగా కులం నిజంగా ఒక కులంలో పుట్టి ఈ కులం అని నేను చెప్పుకున్నా అంటే అది పౌరుషం ఏ కులపొడికైనా తల్లిని తిట్టాక మళ్ళీ తల్లి నా ఈడు తిట్టాడు మా అమ్మని తిట్టాడని పచ్చిగా మాట్లాడి మళ్ళీ ఆడికి సంకనాకటం ఏంటి ఏమంటారు దాన్ని అంటారా ఊడిగం మమ్మల్ని అంటారా ఊడిగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపుల్దా ఊడిగం ఎవడిది ఊడిగం నీ భాషకి నీ ఆలోచనలకి ఇక ఆవిడ ఏం చెప్పాలో నాకు ఇక భాష లేదు అసలు మామూలుగా తిడతాకి విచక్షణ లేదు ఏంటాడు ఏంటంటే ఆస్కార్ ఆస్కార్ త్రిబుల్ ఆర్ కదా ఈయనగా ఈయనకి ఇవ్వాల్సిందే అసలు మామూలు అసలు మామూలు ఆస్కార్ ఇది రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే ఆవిడ అసలు ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ మామూలుగా అసలు ఆస్కార్ రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అసలు ఆస్కార్ కొట్టో కొట్టుడు అసలు ఇట్లా ఇంకెవడో దరిదాపుల్లో కూడా నో నామినేషన్స్ ఆయుర్భావ సభ మొత్తం కంటే 4-5 పోటీలు ఉంటాయి కదా ఆ 4-5 పోటీలో ఆయుర్భావ సభ లేకపోతే మంగళగిరి సభ ఈ సభ ఇప్పటం సభ బందర సభ ఇవే వస్తాయి కాంపిటీషన్ అతనే పోటీలు ఈ రాజకీయ ఇక ఆస్కార్లు ఎవడో అసలు నో నామినేషన్స్ ఆల్ నామినేషన్స్ బై పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఏం చెప్తాం ఆయన ఈయన చెప్తాడు రాజకీయాల గురించి నీతుల గురించి ప్రజాసేవ గురించి కమిట్మెంట్ గురించి 2 నెలలకు 2 రోజులు వచ్చి వెళ్తాడు శనివారం ఆదివారం ఈయన రాజకీయాల గురించి కమిట్మెంట్ల గురించి మాట్లాడు చెప్పింది ఎలా విమానం ఎక్కి దాంతోపాటు గాల్లో గెలిచిపోతాయి ఆ మాటలన్నీ విమానం ఎక్కువ వస్తాడు దిగుతాడు తప్పేం లేదు డబ్బులు ఉన్నాయి యాక్షన్ చేస్తున్నాడు 50 కోట్లు తీసుకుంటున్నాం తప్పేం లేదు 50 కదా 70 తీసుకో 90 తీసుకో మాకేం ఈర్చలేదు కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు విమానంలో ఎక్కగానే అవి కూడా గాల్లో గెలిచిపోతున్నాయి అనే చెప్తున్నాం అంతే ఏంటి అంటే చంద్రబాబు డైరెక్షన్లో వచ్చి ఇక్కడ ఒక 5 నిమిషాలు మాట్లాడేసి అన్ని కులాల మధ్య చిచ్చుపెట్టి వెళ్ళిపోవాలి అసలు చూస్తుంటే పట్టుమని 10 నిమిషాలు కులం పేరు ఎత్తకుండా అసలు మాట్లాడ్డు ఈయన మళ్ళీ నాకు కులం లేదంటాడు కులరహిత సమాజం కావాలంటాడు ఇవన్నీ ఇది ఎక్కడ గోళాలు
పిచ్చుకోవాలి కాబట్టి ఇది నా ఇప్పుడు ఏమంటాడంటే ఏం చెప్తున్నాడు ఈయన చాలా సేపు మాట్లాడతాడు పాపం జోగే గారిని చూస్తే జాలేస్తుంది పవన్ కళ్యాణ్ బాబు నేను చంద్రబాబు కోసం ఉన్నాను రా బాబు చంద్రబాబు చంద్రబాబు అంటే ఈ జోగే గారు వచ్చి నువ్వురా బాబు నువ్వురా నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు సీఎం సీఎం అంటాడు అతను నాకు వద్దా బాబు నేను పోతరాలు అంటాడు ఈ జోగే గారు లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పాటలు పడుతున్నాం అని చెప్తారు ఎక్కడ పాటలో ఈ వయసులో నాకు అర్థం కాదు ఆయన మాటలుగా అసలు మామూలుగా ఎవడన్నా అందుకే నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ మీటింగ్లో ఓకే పెద్దోడు అతను చెప్పంగానే ఇళ్ళ కేకలు వేసేస్తారు ఎందుకంటే ఇన్నక్కడ మాటకి ఇప్పుడు మాటకి అసలు ఉందో అర్థం ఉండదు ఈ మాటలంటే మనకు మైండ్ చేయడిపోద్దని ఇళ్ళ వేసేసి డైవర్షన్ కాళ్ళే డైవర్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు కార్యకర్తలు వాళ్ళు ఇంకా తెలివి కలవాళ్ళు కదా మనోడు ఏదోటి మాలను ఏదో ఎందుకంటే అసలు ఏమన్నా పొంతనుంటుందా ఒక మాటకి ఒక మాత్రకి 5 నిమిషాల ముందు మాట్లాడిన మాటకి 5 నిమిషాల తర్వాత మాట్లాడిన మాటకి పొంతనే ఉండదు ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ కులాల గురించి మాట్లాడతాడు ఆయన వెనుకబడిన కులాల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి ఎస్సీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియదు ఏ కులం ఏ క్యాస్ట్ ఏ రిజర్వేషన్ కింద వస్తో తెలియదు యానాదులు ఎందులో ఉంటారో తెలియదు ఎరుకులు ఎందులో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తారో తెలియదు ఈయన మాత్రం పెద్ద రాజకీయ నాయకుడు అసలు మొత్తం అసలు చెగు వేరా అంటాడు అది అంటాడు ఇది అంటాడు అసలు మామూలుగా అంతా ముక్కును పట్టుకుని విమానం లేదన్న ఫోటో కనపడి చెగు వేరా ఈయన ఎవరు చెగు వేరా అని చెగు వేరా గురించి మాట్లాడటం ఏ మళ్ళీ చెగు వేరే కదా ఏమైపోయాడు చంద్రబాబు గారు వచ్చాక చెగు గారు మాయమైపోయాడు అసలు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ ఒక ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో లేదా సంక్షేమ ఫలాలను అందించే దాంట్లో తీసుకునే ప్రతి నిర్ణయంలో ఉద్యోగాల కల్పనల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ భారతదేశంలో నీ ఇష్టం వచ్చిన రాష్ట్రంలో పదేళ్దాం నీ ఇష్టం వచ్చిన రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు చెప్పండి తన అధికారాన్ని పంచిపెడతంలో ప్రజల తన చేతికి ఇచ్చినటువంటి అధికారాన్ని సమపాలలో పంచిపెట్టడంలో కానీ ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కానీ ఈ రకమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడుంది ఏ రాష్ట్రంలో ఉంది కేంద్రం దగ్గర నుంచి నీ ఇష్టం మీ బీజేపీ ప్రభుత్వం నడుపుతున్న దగ్గర నుంచి ఏ రాష్ట్రంలో అయినా ఈ స్థాయి సోషల్ ఇంజనీరింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఎక్కడన్నా ఈ స్థాయి ప్రాధాన్యత ఉందా సమాధానం చెప్పని అడుగుతున్నాం తెలంగాణలో 26 ఉపకులాలకు 26 కులాల గురించి మాట్లాడడం లేదంటాడు అసలు భగవంతుడు మనకు సిగ్గట్లేదా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొరపాటు చేశాడా ఏ బీసీ కులానికైనా ఇబ్బంది పెట్టాడా మాట్లాడు నిలది ప్రశ్నించు ఒకటి చేసి ఉంటే కానీ తెలంగాణలో అంటే 26 బీసీ కులాలని 26 కులాలని బీసీల కేటగిరీ నుంచి తీసేసాయంట కేసీఆర్ నువ్వు మాట్లాడావంటాడు లెటర్ కావాలా జగన్ గారు రాసినటువంటి లెటర్ కావాలా కేసీఆర్కి ఇది తప్పయ్యా కేసీఆర్ గారు 26 కులాలని బీసీ జాబితాలో నుంచి తీబాకు అని చెప్పని తొలగించబాకని రాసిన లెటర్ కావాలా మాకైతే పార్టీ లేదు జగన్ గారికి అయితే తెలంగాణలో పార్టీ లేదు 2 నెలలకు 2 రోజులు లేదా 2 రోజులు కదా మనం ఎక్కడ ఉండేది మిగతా రోజులందరూ ఎక్కడ ఏడుస్తాం మనం 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎక్కడుంటావు తెలంగాణలో ఉంటావు నువ్వు కాపురం అక్కడ ఈయలెక్కడ చాకరీ అక్కడ నువ్వు వేసి ఈయలెక్కడ రాజకీయం ఎక్కడ మరి అక్కడ నీ నోరేమైంది
अटाड़ो अंटे बैठक रावे राजकीय पार्टी उदा पोटी चेवे इकड एमएलसी एन कोटी चेवे तेलंगा असल ये एन कोटी चेवे राजकीय पार्टी उदाव कदा అక్కడ కేసీఆర్ ని ఎందుకు ప్రశ్నించో ఒక ముఖ్యమంత్రి కావండి ఆయన పక్క ముఖ్యమంత్రికి ఇది తప్పు అని లెటర్ రాశాడు మన్నూరు ఏమైంది ఏమన్నా అంటే మళ్ళీ ని ప్రశ్నిస్తే నన్ను తిడతనార అంటారు ఇది తిడతం ఏంటి నిన్ను నిలదీస్తాం సమాన్ చెప్తాకి ఏమైంది నూరు అని చెప్పి అడుగుతాం అక్కడ ఎందుకు మాట్లాడలేవు ఇక్కడ మాత్రం తెలంగాణ ఊసులు ఇక్కడ మాట్లాడతావు బాబు గారు చక్క చూసుకుంటాడు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి కానప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడటం టార్గెట్ చేసి మాట్లాడటం జగన్ గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడటం జగన్ గారికి అన్యాయమైనటువంటి ఆరోపణల్ని ఆపాదించి మాట్లాడటం ముఖ్యమంత్రి అయ్యాక జగన్ గారి గురించి మాట్లాడటం ఒకవేళ మనకి ఏమైనా ఆనవాయితీ అపోజిషన్ లీడర్ తిట్టడం ఆనవాయితీ అయితే మీ పార్టీకి మరి వాళ్ళ చంద్రబాబు గారిని తిట్టాలి చంద్రబాబుని ఎందుకు తిట్టావు అధికారం ఉన్నా లేకపోయినా జగన్ మోహన్ రెడ్డి గారిని తిట్టాలి ఇది చంద్రబాబు మీకు ఇచ్చిన టార్గెట్ కాబట్టి మీ అసైన్మెంట్ కాబట్టి చంద్రబాబు మీకు ఇచ్చిన బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని జాగృతగా నిర్వర్తిస్తాం మేము ఒకటే మేము నడుస్తున్నాం అసలు ప్రజలు మీకు ఏ సిద్ధాంతాన్ని చూసి ఏ నిలకడైనటువంటి మాటని చూసి ఏ నిలకడైనటువంటి రాజకీయ దృక్పథాన్ని చూసి ఏ నిలకడైనటువంటి ఆశయాన్ని చూసి మిమ్మల్ని నమ్మాలి ప్రజలు అసలు ఎందుకు నమ్మాలి చంద్రబాబుతో మీరు పొత్తు పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి లేక అయితే దమ్ముగా చెప్పండి 2014 నుంచి 19 దాకా మా ఇద్దరి ప్రభుత్వం ఏమేం చేశామో మళ్ళీ అదే తీసుకొస్తామని చెప్పండి ఇద్దరు కలిసి ఏం చెప్తారు సిగ్గు లేకుండా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తాం అబ్బబ్బే మీరు ఊరికే జగన్ మోహన్ రెడ్డి చెప్తాండి మేము వస్తే పోతాయని మేము అన్నీ అమలు చేస్తాం అన్నీ అమలు చేసేదైతే మీరెందుకు జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడు కదా మీరు కావాలా సిద్ధాంతాలనేటువంటి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన మాటలన్నీ కూడా రాజకీయ ఉపన్యాసాలన్నీ కూడా సినిమా డైలాగులు తప్పితే రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడిలో ఉన్నటువంటి నిబద్ధత కనీసం చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి నిబద్ధత కూడా మనకు లేదు కదా నిమే చంద్రబాబు నాయుడే నయం కదా పవన్ కళ్యాణ్ గారు కాపుకులానికి ఏం పొడిచావని చెప్పని మిమ్మల్ని కాపులు కాపులు మనం మనం అని మాట్లాడుతున్నాం అసలు కాపులకు ఏం చేసావని ఒక ప్రయత్నం చిరు ప్రయత్నం 4 ఏళ్ల నుంచి మోడీ సంకనెక్కావు అంతకితం ఒక 5 ఏళ్ళు 9 ఏళ్ల నుంచి మోడీ సంకనెక్కున్నావు కదా కాపుల రిజర్వేషన్ ఎందుకు ప్రయత్నం చేయట్లేదు చేయాలి కదా ఎందుకు చేయవు ఏం చేసావు కాపుల కోసం ఇంత ప్రయత్నం ఫలితం అక్కర్లా ఇంత వాళ్ళ మేలు కోసం ఈ ప్రయత్నం చేశానని చెప్పిన ఒక్కటి చెప్పు ఏమీ లేకుండా అసలు కాపుల కోసం ఏం చేశావని ఏం ప్రయత్నం చేశావని ఏం ఆలోచన చేశావని కాపులు మిమ్మల్ని నమ్మాలి కేవలం మంది మంది బరంపురం మీ తినాలి మా తినాలి మనందరం ఒకటి ఈ గోళ దప్పితే గడచిన 4 సంవత్సరాలుగా వేరే ఇంకేం లేదు ఏంటయ్యా అంటే కాపుల క్లస్టర్ కూడా కుల ఫీలింగ్ లెచ్చగొట్టి వాళ్ళందర్నీ జాగర్తగా తీసుకుని చంద్రబాబు దొడ్లోకి తోలేసేసి వదిలేయాలి మన పని మనం చేసుకోవాలనేది అతని ఆలోచనగా ఇవాళ మనం అంచనా వేయడం ఊరికే అర్థం అవుతుంది ఎవరు దేని సరే పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇప్పటికి ఎన్ని ఏళ్ళైంది కులం ఓట్లు ఉన్నాయి వీళ్ళందర్నీ చంద్రబాబుకి అప్పచెప్పాలనేటువంటి లక్ష్యం తప్పితే రాజకీయాల్లోకి చిత్తశుద్ధితో వచ్చి ప్రజలకు ఏదో చేద్దామనేటువంటి ఏమాత్రం
తలంపు గాని ఆలోచన గాని లక్ష్యం గాని లేదంటువంటి వ్యక్తి మనకి పవన్ కళ్యాణ్ గా కనబడతనే ఆయన మాటలన్నీ కూడా ప్రతి దానికి కూడా మన సాక్ష్యాలుగా నిలువుటద్దంగా నిలబడతనే ఇవాల ఆయన మాట్లాడతాడు రైలు కేసులు తునిలో రైలు కేసులు అన్నీ మాట్లాడాడు ఆయన ఆ జరిగినప్పుడు తునిలో రైలు కేసులు జరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు మీరు ఎక్కడ ఉన్నారు ఆ రోజు మీ భాష ఏంటి ఆ రోజు నేను కాపులు నే కాపును కాదు నా కులం లేదు సమాజంలో అసలు కులాలు ఉండకూడదు కులరహిత కులరహిత సమాజం ఉండాలి అంబేద్కర్ గారి ఆలోచన మేరకు అసలు రిజర్వేషన్లు ఇచ్చేయాలి ఇది కదా మనం మాట్లాడింది మరి చంద్రబాబు నాయుడు 2014 లో ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు కోటేయమన్నప్పుడు మీకు తెలియాలిగా ఇదేంటి చంద్రబాబు నాయుడు బీసీలని కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు ఏమయ్య చంద్రబాబు నువ్వు నోరు మూసుకో అసలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పాను కదా మాట్లాడాలి రజకుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు మత్స్యకారులను ఎస్సీ చేస్తా అన్నాడు బోయిల్ని ఎస్సీ చేస్తా అన్నాడు ఇవన్నీ చెప్పినప్పుడు నువ్వు ఖండించాలి కదా ఖండించకుండా ఆ రోజు ఓటేయండి నేను ప్రశ్నిస్తాను మీ తరపునని చెప్పి మాట్లాడి తర్వాత చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు పెడుతుంటే ఇవాళ రెండు రేపొద్దున రేపు ఇవాళ వాయిదా ఉన్నట్టుంది విజయవాడలో రైల్వే కోర్టులో వచ్చి చూస్తే తెలుస్తుంది దాంట్లో కాపులు ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఏ పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఆ కేసుల్లో తప్పుడు కేసులు పెట్టించినటువంటి చంద్రబాబు నాయుడిని వదిలేసి ఇవాళ చంద్రబాబుకి మద్దతు పలికే దానికి ఏమాత్రం సిగ్గుపడకుండా మీరు బయలుదేరతామంటే ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇవాళ న్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి దత్తపుత్రుడు అంటే విపరీతమైన పౌరుషం వస్తుంది మాలాంటి వాళ్ళు నేను అనలేదు కానీ మాలాంటి వాళ్ళు కొంతమంది ప్యాకేజీ తీసుకున్నాడు ఆయన అందుకే చంద్రబాబు కొత్తాసు పలుకుతున్నాడు ఎవడన్నా రాజకీయ పార్టీ పెడితే మా పార్టీ ఓటేయండి అంటాడు అంతేగాని తేప తేపకి చంద్రబాబు కోసం ఎవడ పని చేస్తాడని ప్యాకేజ్ స్టార్ అంటే ప్యాకెట్ ఎవడరా ప్యాకేజీ అని చెప్పులు చూపిస్తావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాటికాయంత అక్షరాలతో మీ మీద 1,000 కోట్లకి బేరం జరుగుతుంది అని రాస్తే ఏమైంది చెప్పులు లాగేసుకోండి చంద్రబాబు చెప్పులు లేవా కాళ్ళకి ఏమైనా మాటలు చేతులు లెగట్లేదా నోరు లెగట్లేదా ఆ మాత్రం మేము లేకపోతే ప్రజలు ఈ రాష్ట్రంలోని మీ మీ భాషలోకే వస్తే పవన్ కళ్యాణ్ గారి భాషలోకి వస్తే కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అర్థం చేసుకోరా అర్థం చేసుకోరా అంట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ 1,000 కోట్లకి బేరం జరుగుతుంది అని రాస్తే క్విక్ ఐకి మనకుండా తేలిగుట్టిన దొంగలాగా అన్నీ మూసి కూర్చున్నాడు నిన్న హరిరామ జోగయ్య గారు కూడా మాట్లాడితే కనీసం దాన్ని మాట దాటేస్తా 1,000 కోట్లు డబ్బులే రాజకీయాలకు డబ్బులు ఎందుకంటే డబ్బులు అక్కర్లేదని చెప్పి మాట్లాడినటువంటి తీరును బట్టి మీరేంటో మీ పోకడేంటో మీ రాజకీయ ఎత్తుగళ్ళేంటో ఆలోచనలేంటో అన్నీ కూడా చంద్రబాబు కోసమే మీరు ఈ వ్యవహారాలు నడుపుతున్నారని మీ భాషలో కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఖచ్చితంగా గ్రహించారనేది మీరు గ్రహిస్తే మంచిదని చెప్తూ అట్లాగే నిన్న హరిరామ జోగి గారు మీ ముందు మాట్లాడారు కాపు సంక్షేమ సమితి అనే ఒక సమితిని బయటికి తీసుకొచ్చి అది ఎప్పుడో ఉండేదంట దాన్ని బయటికి తీసుకొచ్చి జోగి గారి పేరు మీద నిన్న మీరు విన్నారా వినండి ఒకసారి మళ్ళీ ఒకసారి దాంట్లో జోగి గారు జనసేన పార్టీ ప్రభుత్వానికి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే కాపులందరూ ఏం కోరుకుంటున్నారో మాట్లాడారు కదా
మాట్లాడింది కులస్తుల సంక్షేమం ఒక రిజర్వేషన్ సమస్యతో తీరిపోయేది కాదు కాపులు ఆర్థికంగా బలపడాలంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పాలన అందజేయడంలో కాపులు కూడా సమాన భాగస్వాములు కావాలి జనసేన ప్రభుత్వాన్ని జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పలానా సంక్షేమాలు అందజేస్తామనే భరోసా అధ్యక్షుల నుంచి కావాలని మనంతా కూడా కోరుకుంటున్నాం బడుగు బలహీన వర్గాలు యొక్క ఆరాధ్య దైవం అనే ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహనంగా గారి పేరు కృష్ణా జిల్లాకి బడుగు బలహీన వర్గాల ఆరాధ్య నాయకుడైన దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు నామకరణం చేయటం రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి 20,000 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా బడ్జెట్లో కేటాయించడం ఈ కింది అంశాలపై ఆ డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి విదేశీ విద్యకు అర్హులైన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు సహాయం చేయడం రెండు అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం మూడు అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వారికి చేదోడు కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయటం లేచి పుట్టి పనిచేసే మహిళలకు చేదోడు కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయటం ఏ కుటుంబం కూడా సరిగా లేదండి ఏ కుటుంబం కూడా తిండి లేక పస్తులు ఉండకూడదు తో కళ్ళు కాల్చుకోకూడదు పెద్దోడికి వచ్చింది పేదోడికి వచ్చింది కాకూడదు ఇవన్నీ ఆయన చెప్తున్నా ఆయన ఏం చెప్పాడు తెల్ల కాల్చుల సెకండ్ కూడా పెట్టాను అందరికీ కూడా బియ్యం ఉచితంగా ఇస్తూనే నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం ఉచితంగా నెలకు ఆ ఇంటి మహిళ పేద 2,000 రూపాయలు నగదు ఉంటాం అర్థం వారందరికీ సంవత్సరానికి 6 వంట గ్యాస్ బండలు ఉచితంగా సప్లై చేయటం గత 100,000 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం దాని ద్వారా చిన్నపాటి పరిశ్రమలు వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని బడుగు బలహీన అనగాల వర్గాలకి మరో 5,000 రూపాయలు కల్పించే కండిషన్గా కలగజేయటం ప్రతి ఇంటిలోనూ అర్హులైన వారందరికీ కూడా వృద్ధాప్య వికలాంగ పెన్షన్ అందజేయటం అల్పాదాయ వర్గాలు నిర్మించుకునే ఇళ్లకు ఉచితంగా ఇసుక అందజేయటం 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ఆడపడుచులకు కాపు నేస్తం ద్వారా నెలకు 2,000 రూపాయలు అందజేయటం నిరుద్యోగ వృత్తికి నెలకు 2,000 రూపాయలు అందజేయటం ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం ద్వారా ఉచితమైనటువంటి విద్యను అందజేయటం ప్రపోజల్స్ని పరిశీలించండి ఈ సంక్షేమ పథకాలను అర్హులైన కాపులతో పాటు బడుగు బలహీన వారందరికీ కూడా అందజేయండి మేమొకటి వాళ్ళొకటి కాదు అందరం కూడా ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను వెనకబడిన వాళ్ళనే ఈ మాటను మందిర కమిషన్ చెప్పగానే చెప్పింది మనసు ఉంటే చేయలేనిదంటూ ఏమీ ఉండదు సంపదను సృష్టించండి అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల అవసరాల మేరకు పునఃసమీక్ష చేయడం ద్వారా కూడా సంక్షేమానికి అవసరమైన నిధుల్ని సమకూర్చుకోవచ్చు ఇది మా ప్రపోజల్ని పరిశీలించండి సాధ్యపడే వాటిని మాత్రమే ఆమోదించండి జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఉదహరించండి
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి వారు అనుసరించే వ్యూహానికి కాపుల యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుందని వారికి నేను అందరికీ చెప్పాలనుకుంటా. నేను మానవత్వంతో పెరిగాను. పాప ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలన్నింటినీ మళ్ళీ జనసేన ప్రభుత్వంలో అమలు చేయండి. ముఖ్యమంత్రి మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు ముఖ్యమంత్రిగా నుంచుంటే కాపులందరం వెనకాల ఉంటాం, ఇవన్నీ కాపులకు చేసి పెట్టండి అన్నాడు. ఆయన పాపం ఇంట్లోంచి బయట రావట్లేదు కాబట్టి ఆయనకి బయట ఏం జరుగుతుందో ప్రభుత్వంలో తెలియదు కాబట్టి ఆల్రెడీ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కానీ అంతసేపు పాపం జోగి గారు ఆ వయసులో ఆయాసపడుతూ రొప్పుతూ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు రిప్లై మాట్లాడాడు తర్వాత కన్క్లూజన్ ఒక్క మాట అంటే ఒక్క మాట. హరిరామ జోగి గారు మాట్లాడిన దానికి ఒక్క అంశానికి కూడా సాధారణంగా ఏం చెప్తారు ఏదైనా కుల సంఘాన్ని మీ అందరూ కుల సంఘం తీసుకొచ్చి మీ సమస్యలు చెప్పండి అని నేను పెద్ద పోజు కొడతా విన్నాను. లాస్ట్లో కన్క్లూజన్ ఏం చెప్తాను? మీ సమస్యలు విన్నాను లేదా మీ కోరికలు ఈ తీరుస్తాను మన ప్రభుత్వ రంగాన్ని ఏదో చెప్పాలి కదా. కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట మీ కోరికలు కానీ లేదా మన ప్రభుత్వం వస్తుందని కానీ లేకపోతే మీరు నన్ను ముఖ్యమంత్రి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను మన ప్రభుత్వం మీరందరూ నిలబడండి నేను ముఖ్యమంత్రి అవుతానని కానీ ఏమీ లేదు. ఏం చెప్తాడు? కాపుల ఆత్మగౌరవం నా కుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఒప్పందాలు చేసుకుంటా అని చెప్తున్నాడు. ఇది ఈ డ్రామాలు. ఆయన చివరికి పాపం ఏం చెప్పాడైనా భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకు కూడా కేసీఎస్ అలా ఉంటుందని చెప్పాడు. ఎవరు? జోగయ్య గారు. కేసీఎస్ అంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక ఎట్లా ఉందో ఆర్ఎస్ఎస్, అదే రకంగా బిఎస్ఎస్ అంటే కేఎస్ఎస్ కూడా ఉంటుంది, కాపు సంక్షేమ సమితి కూడా ఉంటుందని చెప్పాడు. కానీ జనసేన హరిరామ జోగి గారు దానికి కన్క్లూజన్ మొత్తం చూసి ఏం చేశాడు ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే, అరే బాబు మీరందరూ కూడా కాపు సంక్షేమ సమితి పక్కన పెట్టండి, మనందరం కూడా కమ్మ సంక్షేమ సమితి కోసం పనిచేయాలని చెప్పని ఆయన మాట్లాడి చివరి కన్క్లూజన్ చేసింది పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే కేసీఎస్ఏ కానీ కాపు సంక్షేమం కాదు కమ్మ సంక్షేమం కోసం మనందరం కూడా పనిచేయాలి, కమ్మారు పల్లకిని మొయిటాకి మీరందరూ సిద్ధంగా ఉండండి, మీ మనందరి కులాన్ని ఆత్మగౌరవం తగ్గించకుండా నేను జాగ్రత్తగా ఒప్పందాలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. నీకు నీ రాజకీయానికి ఒక నమస్కారం అని పోతున్నారు అందరూ. ఇది ఏతావాత ఏంటయ్యా అంటే మీరందరూ రండి, ఒక కాపులు వస్తే బాగోదు కాబట్టి మీరు కాపులు బీసీలు ఎస్సీలు వేసినారు రండి, మనందరం చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోదాం, చంద్రబాబు పల్లకి మోసేద్దామని. ఊడికిం చేసేది ఆయన, ఆయన కాకుండా ఇంకెవడు చేసినా ఊడిగమని అందరినీ తిట్టడం. మరి కాపులను తిడితే మరి కాపులు నిన్ను తిట్టక ఏం చేస్తారు? అహో ఈయన మా కుల పెద్దండి మమ్మల్ని తిట్టినా పడాలని తుడుచుకెళ్ళిపోతారండి. ఇవన్నీ మోసాలని కట్టిపెట్టమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజల్ని అమాయకులైనా పేదలైనా కాపుల్ని తీసుకెళ్ళి ఏదైతే పాపం ఆశపడి హరిరామ జోగి గారు ఈ వయసులో ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పాపం ఆయన చిత్తశుద్ధితో మీ దగ్గరికి వచ్చి కాపు సంక్షేమ సమితి కోసం ఆయన ఆరాటపడుతుంటే మీరు అవన్నీ గాలి కొదిలి కమ్మ సంక్షేమం కోసం పాటుపడటం దుర్మార్గం అనేది అది న్యాయమైంది కాదని మీకు తెలియజెప్తూ సెలవండి.